ప్రతి సంవత్సరం క్యాన్సర్ అవేర్నెస్గా గుర్తింపు చేస్తారు. ఈ సంవత్సరం కూడా క్యాన్సర్ అవేర్నెస్ గుర్తింపుకు మేము కాంటినెంటల్ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేశాం. క్యాన్సర్ నివారణ మరి ముందస్తుగా గుర్తింపు కొరకు మేము ఆలోచించి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం. దాని గురించి నేను వివరిస్తాను. క్యాన్సర్ అనే పదం వినగానే మనం ప్రజల్లో ఎంతో ఆందోళన కలుగుతుంది. క్యాన్సర్ అనే శబ్దం విన్నప్పటికీ మరణమే జ్ఞాపకం వస్తుంటుంది. కానీ అలా కాకుండా మేము ఈ సంవత్సరంలో ఒక ఎడ్యుకేషన్ రూపంలో అంటే అవగాహన కలిగించడానికి ఈ ప్రోగ్రామ్స్ ఏర్పరిచాం. ముఖ్యంగా పేషెంట్ ఎడ్యుకేషన్తో మనం సుమారుగా 50 నుంచి 60% వరకు క్యాన్సర్ను మనం ఆపగలుగుతాం. అది చాలామందికి తెలియని విషయం. భారతదేశంలో సుమారుగా ప్రస్తుతానికి 20 లక్షల మందికి ప్రతి సంవత్సరం క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతుంది. ఇది 2025లో 2.8 మిలియన్ అనగా 28 లక్షలకు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో క్యాన్సర్ మరణం సుమారుగా 50 నుంచి 70% వరకు ప్రజలు మరణిస్తుంటారు. ప్రపంచం అంతా కూడా 10 మిలియన్ పీపుల్ డై ఫ్రమ్ క్యాన్సర్ అంటే సుమారుగా 1 కోటి మంది చనిపోతుంటారు. అందులో డెవలపింగ్ కంట్రీసు అంటే కంట్రీస్ లోవర్ మిడిల్ క్లాసు అండ్ లోవర్ సోషల్ ఎకనామిక్ కంట్రీస్లో మనలాంటి దేశంలో ఆ మరణం ఆల్మోస్ట్ 70% ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర క్యాన్సర్ను డయాగ్నోస్ చేసే వరకు అది శరీరం అంతా వ్యాపిస్తుంది. అందుకొరకే మన ప్రజలు చాలా లేట్ స్టేజ్లో వస్తారు. ఈ అవగాహన మనం ప్రజల్లో తీసుకురావడానికి మేము ఈ ప్రోగ్రామ్స్ ఏర్పరిచాము. ఏమనగా ఫస్ట్ ప్రోగ్రాము ఉమెన్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్, ఎటువంటి క్యాన్సర్స్ అవి, దాని గురించి ఏం సింప్టమ్స్ ఉంటాయి, అది క్యాన్సర్ రాకముందు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం టెస్ట్ ఇప్పుడు మనకు క్యాన్సర్ రాకముందు మనం టెస్ట్ చేయగలుగుతాము, యూనో ఇటువంటివి, ఈ ప్రశ్నలకన్నీ జవాబు మేము ఈ ప్రోగ్రాంలో ఆర్గనైజ్ చేసి కాంటినెంటల్ హాస్పిటల్లో సుమారుగా 500 మంది మన కమ్యూనిటీ నుంచి పార్టిసిపేట్ చేశారు. సో మొదటి రోజు ఆడవాళ్ళ క్యాన్సర్ గురించి చర్చిన తర్వాత రెండో రోజు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లివర్ క్యాన్సర్స్ గురించి మా డాక్టర్స్, మా క్యాన్సర్ స్పెషలిస్టు వాళ్ళు దాని గురించి ఆ ఎడ్యుకేషన్ను ఆ ప్రజల్లో పార్టిసిపెంట్స్కు మేము అందజేశాం. మూడో రోజున మేము క్యాన్సర్స్ ఆఫ్ ది లంగ్ మరి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ దాని గురించి చెప్పాము. చివరి రోజున యూరోజెనిటల్ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, తర్వాత స్కిన్ క్యాన్సర్ గురించి సంభాషించాం. కేవలం ఒక థియరీగా లెక్చర్గా ఇవ్వకుండా వాళ్ళకు అర్థమయ్యే పదాల్లో వివరించి దాని తర్వాత హాస్పిటల్లో ఆ భాగానికి చెందిన ఎలా టెస్ట్ చేస్తాము దాని గురించి వివరిస్తూ ఒక టూర్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకున్న ప్రశ్నలకన్నీ కూడా మేము సమాధానం ఇచ్చాము. ఇటువంటిది నేను భారతదేశంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చూడలేదు. అమెరికాలో 40 ఏళ్ళు ఉన్నప్పటికీ నేను ఉన్నది హ్యూస్టన్ సిటీలో అంటే టెక్సస్లో. అక్కడ ప్రపంచంలో 1 క్యాన్సర్ సెంటర్ ఎండి యాండర్సన్ క్యాన్సర్ సెంటర్ అని మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి చోట 40 ఏళ్ళు ఆ సిటీలో పనిచేసినందుకు ఈ క్యాన్సర్ గురించి ప్రజలకు మనం ఎలా యూనో ట్రీట్మెంట్ అందచేయాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా తొందరగా కనుక్కోవాలి అనే భావంతో నేను కాంటినెంటల్ హాస్పిటల్స్ మొదలెప్పటి నుంచి 2013 నుంచి నాకు మనసులో బాగా ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఇది ముందుకు తీసుకెళ్లేసి ఒక డివిజన్ రూపంలో, ఒక డిపార్ట్మెంట్ రూపంలో ఈ క్యాన్సర్ ఎర్లీ క్యాన్సర్ ప్రివెన్షన్ మళ్ళీ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ గురించి ఒక డివిజన్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ముందుకు మేము ఈ ప్రజలకు ఈ టెస్టులు అందజేయగలుగుతాము. ఒక కేవలం ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేసి కనుక్కుంటే మనం క్యాన్సర్ రాకముందే ఆ ప్రజలకు ఎంతో మనం సేవ్ చేయగలుగుతాము. మనకు తెలిసిన విషయమే భారతదేశంలో
క్యాన్సర్ ఖరీదు అంటే ట్రీట్మెంట్ ఖరీదు బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రజలు 70% అంటే సుమారుగా 70% ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ లేకపోవడము, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ద్వారా యూనో ఎంతోమంది ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ గురి అవుతుంటారు. ఇలా కాకుండా మనం క్యాన్సర్ రాకుండా ఏం చేయగలుగుతాం, అది ఒక ముఖ్యమైన అంశం. ఇది అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు 50-60% వరకు మనం వీ కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్స్. సో వెన్ వీ కెన్ ప్రివెంట్ ఎ డిసీజ్, వై కాంట్ వీ హెల్ప్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ టు అవాయిడ్ గెటింగ్ క్యాన్సర్. మనం క్యాన్సర్ అన్ని కూడా జెనెటిక్ రూపంలో వస్తుంది అనుకుంటాము, అది తప్పు. కేవలం 10% క్యాన్సర్సే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము, అంటే ఒక ఫ్యామిలీలో క్యాన్సర్ ఉన్నప్పటికీ నీకు వచ్చే అవకాశం ఉంటుంది. 70-90% వరకు క్యాన్సర్స్ అది జెనెటిక్ రూపంలో రా, అంటే ఫ్యామిలీలో లేకుండానే వస్తాయన్నట్టు. క్యాన్సరు ఎప్పుడే కానీ సర్ప్రైజ్గా, ఇట్ ఈస్ ఆల్వేజ్ ఎ సర్ప్రైజ్. ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, బీరవానికి, డబ్బున్న వారికి, యూనో మధ్యతరగతుల వారికి, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. దాని కొరకు మనకు యూనో ఇప్పుడు సైన్స్లో ఏం డెవలప్మెంట్స్ వచ్చాయో అవి అవలంబించి ఒక మంచి హాస్పిటల్లో, ఒక మంచి సంస్థలో డాక్టర్స్ వివరించి పేషెంట్స్కు ఇది ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందజేస్తే మనం తప్పకుండా ఈ క్యాన్సర్ పెరిగేది కొద్దిగా తగ్గించవచ్చు. ముందు ముందుకు మన సంఖ్య భారతదేశంలో పెరిగినప్పటికీ యూనో మోర్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఓన్లీ విల్ బి డయాగ్నోస్డ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక డాక్టర్గా, ఒక హాస్పిటల్ చైర్మన్గా, ఒక హాస్పిటల్లో మనం ప్రజలకు సేవలు అందజేసినప్పటికీ అది మా ధర్మం. ఏమనగా కేవలం ప్రజలకు జబ్బు వచ్చినప్పుడే వాళ్ళని ఆదుకోవడము, ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు. ఒక డాక్టర్ది ముఖ్యంగా హిస్ మిషన్ షుడ్ బి మారల్లీ ప్రజలకు ఎడ్యుకేషను, ప్రివెన్షన్ గురించి, నివారణ గురించి ఎలా చెప్పాలనో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనో అది వాళ్ళ ధర్మం. సో ఆ ధర్మాన్ని నేను అవలంబిస్తూ ఇది ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఈరోజు ఈ డివిజన్ మేము ఓపెన్ చేస్తున్నాము. డాక్టర్ రవీంద్రనాథన్ అనేసి ఆయన వెరీ ఫేమస్ సర్జికల్ ఆంకాలజిస్టు, ఆయన సింగపూర్లో మలేషియాలో ఉన్నప్పటికీ మా దగ్గరకు వచ్చేసి నాతో సుమారుగా 7-8 ఏళ్ళ నుంచి దీని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు అది రియాలిటీలో మార్చాము. ఆయన విల్ బి ద చీఫ్ ఆఫ్ దిస్ క్యాన్సర్ సెంటర్ అండ్ బాగా తీవ్రంగా మరి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ సెంటరు ఎస్టాబ్లిష్ చేశాం. దాంతోపాటు మా దగ్గర మా క్యాన్సర్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ రూపంలో డాక్టర్ జగన్నాథ్ గారు, ఆయన ప్రఖ్యాతి గాంచిన సర్జికల్ ఆంకాలజిస్ట్ మన భారతదేశంలో. ఆయన టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మొదటిసారిగా సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ డిపార్ట్మెంట్ మొదలుపెట్టిన వ్యక్తి. ఆయనంటే చాలా అందరికీ కూడా సర్జికల్ వరల్డ్లో తెలుసు. ఆయన కాంటినెంటల్ హాస్పిటల్స్కి ఇవాళ డైరెక్టర్గా ఆయన చేరారు. ఆయన నాలెడ్జు, ఆయన ఈ నేల నుంచి క్యాన్సరు చికిత్స చేస్తూ సర్జరీలు చేస్తూ ఆయన భావం కూడా మనం వీ షుడ్ ప్రివెంట్ క్యాన్సర్, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. దిస్ ఇస్ ఓన్లీ వే ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా వేర్ సోషల్ ఎకనామికలీ వీఆర్ డిసడ్వాంటేజ్. డబ్బులు ఇంత ఖర్చు అవుతుంది, ఫినాన్షియల్ క్రైసిస్ ఒక పేషెంట్కి వచ్చినప్పటికీ యూనో దిస్ ఇస్ సంథింగ్ వీ షుడ్ డూ. నో హాస్పిటల్ హెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీ షుడ్ టేక్ దిస్ అప్ అండ్ గో ఫ్రమ్ దేర్. ప్రతిసారి అందరూ పేషెంట్కు జబ్బు వచ్చినప్పటికీ డబ్బులు వస్తాయి, ఓకే, డాక్టర్స్కు లేకుంటే హాస్పిటల్కు. కానీ ఇటువంటి డివిజన్, ఇటువంటి ప్రోగ్రామ్ మేము అవలంబించినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీంతోపాటు డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన మా హెడ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ. ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ వస్తున్నారు. వెరీ బ్రైట్ మైండ్. ఆయనకి ఎన్నో పేటెంట్స్, తర్వాత ప్రతి క్యాన్సర్ గురించి ఆయనకున్న నాలెడ్జ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. సో వీళ్ళందరూ కూడా ఒక పెద్ద క్యాన్సర్ సెంటర్ మేము ఇవాళ హైదరాబాద్లో కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో ఏర్పరిచాము. సో దిస్ ఈజ్ అ గ్రేట్ అడ్వాంటేజ్. ఈరోజు మేము ఇది ఈ డివిజను మేము ప్రారంభించినందుకు ఐ థింక్ హైదరాబాద్లో కానీ, తెలంగాణలో, మళ్ళీ ఆంధ్రాలో, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ టెస్ట్కు, ఈ మాలిక్యులర్ జెనెటిక్ అనాలిసిస్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ రూపంలో
మేము చేసి ఆ రిజల్ట్స్ అందచేసి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము క్యాన్సర్ తగ్గించవచ్చు, మా వలన ఎంత అవుతుందో అలాగా మేము ఫోకస్ చేసుకొని క్యాన్సర్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.